హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో కేఎఫ్సీ స్టైల్ ఫ్రైడ్ ఫ్రాన్స్ వీడియోని చూపించబోతున్నానండి కేఎఫ్సీ అంటే ఓన్లీ చికెనే అనుకుంటారు కదా బట్ ఫ్రాన్స్తో కూడా కేఎఫ్సీ స్టైల్లో ఫ్రైడ్ ఫ్రాన్స్ చేయొచ్చండి ఈ రెసిపీ యాజ్ ఇట్ ఈస్ మన కేఎఫ్సీ చికెన్ లాగానే ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ లెట్ స్టార్ట్ ది వీడియో ముందుగా నేను ఇక్కడ పావు కేజీ రొయ్యలను తీసుకున్నానండి ఇవి బాగా శుభ్రం చేసి పెట్టుకున్నాను ఇందులో పసుపు సాల్టు అలాగే నిమ్మరసం పిండి ఒక టూ టైమ్స్ వరకు బాగా కడిగి పెట్టుకున్నాను ఆ తర్వాత ఇందులో జస్ట్ కొద్దిగా పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కచ్చాబిచ్చగా దంచేసుకోండి ఈ పేస్ట్ అనేది అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే ఫ్రెష్నెస్ అనేది చాలా బాగుంటుందండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఆ తర్వాత ఒక్క స్పూన్ సాల్టు అలాగే ఒక్క స్పూన్ కారం అండి ఆ తర్వాత ఒక స్పూన్ పెప్పర్ అండి మిరియాల పొడి అలాగే ఒక స్పూన్ గరం మసాలా పొడి ఆ తర్వాత ఒక స్పూన్ వైట్ వెనిగర్ తీసుకుంటాం అలా ఆ తర్వాత ఇందులో ఒక ఎగ్ని బీట్ చేసేసుకోండి ఇలా ఎగ్ని బీట్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమం అంతా ఈ ఫ్రాన్స్ పట్టేలాగా బాగా కలుపుకోవాలండి ఇలా మొత్తం బాగా అన్నీ కలిపేలాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ పెప్పరు ఈ గరం మసాలా అన్నీ బాగా కలిసేలాగా మనము బాగా మ్యాగ్ కలుపుకోవాలి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి రొయ్యలు అనేది టేస్ట్ మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది ఇలా చేస్తే మీకు కూడా ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీన్ని హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇందులో రెండు స్పూన్ల బియ్య పిండి అలాగే రెండు స్పూన్లు మైదా పిండి అండి యాడ్ చేసుకున్నాక ఒక కప్పు ఓట్స్ అండి ఓట్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇవి బాగా కలుపుకోండి మిశ్రమం అంతా ఈ పిండి అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలిసిన తర్వాత ఇప్పుడు మనము ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకున్న ఈ ఫ్రాన్స్ని బయట పెట్టుకొని బయటకు తీసేయండి హాఫ్ ఎన్ అవర్ తర్వాత ఆ తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలిసిన ఈ ఫ్రాన్స్కి ఇప్పుడు మనము ఈ పిండి అంతా బాగా పట్టేలాగా కోట్ చేసుకోవాలి ఇలా పైకి డ్రెస్ చేస్తూ పిండి మనకు ఓట్స్ బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ ఫ్రాన్స్కి అయితే బాగా పట్టనిచ్చుకోండి ఈ పిండి ఈ ఓట్స్ ఇవి బాగా పట్టితేనే చాలా బాగుంటుంది టేస్ట్ ఈ ఓట్స్ పట్టడం వలన మనకి క్రిస్పీనెస్ అనేది చాలా బాగా తెలుస్తుంది మనకు రెడీ అయిన తర్వాత ఇలా అన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని ఇలా ముందుగానే ఇలా కోట్ చేసి పెట్టుకోండి అండి ఈ అనేది ఇలా మొత్తం బాగా కలుపుకొని ఇలా అన్నీ కూడా నేను ఇలా ఒక ప్లేట్లోకి అన్నీ ఇలా కోట్ చేసి పెట్టుకున్నానండి ఆ తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి మనకు ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అవ్వాలి ఆ తర్వాత ఈ రొయ్యల్ని ఆయిల్లో ఒక్కొక్కటిగా డ్రాప్ చేసుకోండి ఇలా మనకు ఆయిల్లో మునిగేంత వరకు మన ఎక్కువగా కాకుండా కొద్దిగా గ్యాప్ అనేది ఉండేటట్టు ఆయిల్లో ఇలా యాడ్ చేసుకోండి ఫ్రీగా ఏగేటట్టు మనము ఈ ఆయిల్లో అయితే యాడ్ చేసుకోవాలండి ఈ ఫ్రాన్స్ అనేది ఇలా ఈవెన్గా రెండు వైపులా ఏగుతూ ఏగాలండి ఈ ఫ్రాన్స్ అనేది ఇలా ఒక వైపు ఏగిన తర్వాత మళ్ళీ రెండో వైపుకి టౌన్ చేయండి ఇలా మొత్తం ఇలా అన్నీ కూడా వేపుకోండి దగ్గరుండి గ్యాస్ అనేది కొద్దిగా మీడియంలో పెట్టుకొని వేపుకోవాలండి మనకైతే ఇక్కడ ఫ్రాన్స్ అనేది ఫ్రైడ్ ఫ్రాన్స్ అనేది ఎగిపోయినాయి నేను ఇప్పుడు ఇవి తీసేస్తాను మనకి బుడగలు అనేది ఆగేంత వరకు వేపుకోవాలండి మనకి బుడగలు అనేది తగ్గిపోయినాయి ఆయిల్లో అయితే మనకి సో రెడీ అయిపోయినట్టే అండి ఇప్పుడు ఈ కేఎఫ్సీ ఫ్రాన్స్ చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా ఎగిన తర్వాత ఒక్కొక్కటిగా తీసుకొని ప్లేట్లో పక్కన పెట్టుకోండి ఆ తర్వాత నేను మిగతా ఫ్రాన్స్ను కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటున్నాను ఆయిల్ అనేది కొద్దిగా తక్కువగానే పోసుకోండి మళ్ళీ ఈ ఆయిల్ అనేది మనము యూస్ చేయలేము సో మీ క్వాంటిటీని బట్టిగా ఆయిల్ అనేది కొద్దిగా తక్కువగానే ఫ్రై వేసుకో ఆయిల్లో ఆయిల్ అనేది తక్కువగానే కల్ వేసుకోండి మనం ఈ ఆయిల్ తర్వాత ఎక్కువగా యూజ్ చేయమండి ఇలా అన్నీ కూడా నేనైతే డీప్ ఫ్రై చేసుకున్నాను ఆ తర్వాత నేను ఒక వేరొక బౌల్లోకి తీసుకుంటున్నాను అండి ఇవి ఇలా మనకు పైకి ఎగరేస్తే సౌండ్ వస్తాయండి ఇలా సౌండ్ వచ్చేంత వరకు వేగితే మనకు రెడీ అయినట్టేనండి ఈ ఫ్రైడ్ ఫ్రాన్స్ అనేది ఆ తర్వాత ఇందులో నేను కొద్దిగా కొత్తిమీర చాప్ చేసుకొని సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేస్తున్నాను ఆ తర్వాత కొత్తిమీర కొద్దిగా యాడ్ చేసిన తర్వాత జస్ట్ కొద్దిగా లెమన్ అనేది పిండుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా లెమన్ పిండిన తర్వాత ఒకసారి ఇలా పైకి కిందికి ట్రైస్ చేయండి అంతే అండి చాలా సింపుల్ ఆ తర్వాత నేను ఒక ప్లేట్లోకి తీసుకున్నాను అలాగే ఆనియన్స్ అలాగే లెమన్ కూడా ఫైనల్లీ కేఎఫ్సీ ఫ్రైడ్ ఫ్రాన్సిస్ రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ ద్వారా ఫీడ్బ్యాక్ తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అంటే అంటే కే బై బాయ్ ఫ్రెండ్స్